వేదిక పైన, వేదిక ముందర ఎంత పెద్ద ఎత్తున నేను చాలా సార్లు అనంతపురకు వచ్చాను కానీ, మరువకుండ కూడా వచ్చాను కానీ, ఆ జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. అంత ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు, అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉరవకొండలు రా కదిలి రా పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి, మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే మేమంతా నియనుకరున్నాం, నడవండి ముందుగానే, మీరు నన్ను ముందు నడిపిస్తున్నారు. ఇది చూస్తే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనబడుస్తా ఉంది, తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది. మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు, దానికి సాక్షులు ఈ పోలీసులే. ఆ మీటింగ్ ఈ మీటింగ్ పోలికే లేదు. అది తోలిన జనం, కూలి జనం, ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం. ఈ ఉత్సాహం చూస్తే ఇంక జగన్ కు నిద్ర రాదు. 74 రోజులు ఇంక నిద్రే లేదు తనకి. ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీనూడా మాకు వద్దని. ఆ పరిస్థితికి వచ్చాడు. అందుకే 2014 కాదు 2024 కంబైన్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు, ఆయనకు కూడా అర్థమైపోయింది, సర్వేలు వచ్చాయి, ఎంత గర్వంగా ఉన్నాడు. ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021లో ఎవరు నా ఎంట్రుకు పీక వేరన్నాడు అన్నాడా లేదా, జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా మనిషి హంభంగా ప్రవర్తించాడు 2022లో. ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అని అనుకున్నాడు అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా, ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు, హ్యాపీగా దిగిపోతా, దిగిపోతాడంట. దిగిపోవడం కాదు దించుతారు అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ, నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది, సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి నిపుణాలు గట్టిగా చెప్పండి, కూడా చెప్పాలి. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించండి,